are watching BitBNS News. నమస్తే బిట్ బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వాలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్చి నుండి కొత్త వేల్స్ల ప్రవాహాన్ని కార్డానో నెట్వర్క్ చూస్తుంది. గత 24 గంటల్లో 404 షిబాయిను టోకెన్లు బర్న్ అయినట్టు తెలుస్తుంది. షిబాయిని ఇప్పుడు 500 టాప్ ఇథీరియం వేల్స్ హోల్డ్ చేస్తున్న రెండవ అతిపెద్ద క్రిప్టో. కిర్గిస్తాన్ ఎంపీ క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేయాలని సిఫార్సు చేశారు. ఎన్ఎఫ్టీలతో తమ వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి వీసా కంపెనీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. వీచాట్ ఎన్ఎఫ్టీ ఖాతాలను నిషేధిస్తుంది. వెబ్3 పుష్లో సొలానా పాలిగాన్ ఒపెరా బ్రౌజర్కి మద్దతిస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ మెటావర్స్లోకి చేరడం జరిగింది. శాంటిమెంట్ ఆన్చైన్ డేటా అగ్రిగేటర్ అందించిన డేటా ప్రకారం కార్డానో నెట్వర్క్ పెద్ద పెట్టుబడిదారుల ప్రవాహాన్ని చూస్తుంది మరియు 21 నుండి వేల్స్ అడ్రస్ల పెరుగుదల 1.7%గా ఉంది. ఈ అడ్రస్లు 1 మిలియన్ మరియు 10 మిలియన్ల అడా కాయిన్స్లను కలిగి ఉన్నాయని మరియు ఫియట్లో అది 1.2 మిలియన్ డాలర్స్ మరియు 12 మిలియన్ డాలర్స్ మధ్య ఉంటుందని తెలుస్తుంది. 404.39 మిలియన్కు పైగా షిబాయిను టోకెన్లు డెడ్ వాలెట్కు పంపబడ్డాయి. మరియు షిబా బన్ ట్రాకింగ్ వెబ్సైట్ shibabun.com నుండి ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం గత 24 గంటల్లో 5 ట్రాన్సాక్షన్లతో మొత్తం 404.39 మిలియన్ షిబాని బర్న్ చేసినట్టు తెలుస్తుంది. ఇథీరియం వేల్స్ అవకాశం వచ్చినప్పుడల్లా షిబాయిను హోల్డింగ్లను పెంచుకోవడంలో ముందున్నాయి. వేల్స్టాట్స్ టాప్ 500 ఇథీరియం అడ్రస్లు కలిగి ఉన్న అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీల ఇన్సైట్ని అందిస్తుంది. డేటా ప్రకారం టాప్ 500 ఇథీరియం అడ్రస్లు కలిగి ఉన్న 1.59 బిలియన్ డాలర్స్ విలువైన షిబాని కలిగి ఉన్నాయి. ఇది వారి మొత్తం క్రిప్టోకరెన్సీ హోల్డింగ్లలో 12.1% అని సూచిస్తుంది. కిర్గిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు కరీం బుధవారం కజికిస్తాన్ ప్రభుత్వానికి తమ సొంత క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టాలని మరియు ప్రజల కోసం చట్టబద్ధం చేయాలని సిఫార్సు చేశారు. విజృంభిస్తున్న క్రిప్టోకరెన్సీ మార్కెట్ దేశంలో సాంకేతిక పురోగతి అవకాశాలను అందిస్తుందని మరియు కజికిస్తాన్లో క్రిప్టో హబ్ను రూపొందించాలని సిఫార్సు చేస్తుంది మరియు ఆయన అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది. చెల్లింపుల దిగ్గజం వీసా క్రియేటర్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. ఇక్కడ సంగీతం, ఫ్యాషన్ మరియు చలనచిత్రం వంటి రంగాల్లో ఎంపిక చేయబడిన చిన్న వ్యాపార యజమానులు నాన్ ఫన్సబుల్ టోకెన్ ఉపయోగం ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించడంలో మద్దతిస్తున్నారు. 1.2 బిలియన్కు పైగా వినోదాలు కలిగి ఉన్న టాన్సెంట్ యొక్క వీచాట్ పెద్ద సంఖ్యలో ఎన్ఎఫ్టీ ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. నివేదికల ప్రకారం ఈ చర్య చైనా ప్రభుత్వం నిబంధనలను అనుగుణంగా వచ్చింది. వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్ సెక్యులేషన్ ప్రమాదాన్ని నివారించడానికి ఖాతాలను నిషేధించాలని వీచాట్ తన సొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒపెరా దాని యాప్లు మరియు సొంత బ్రౌజర్లలో రోల్అవుట్లో మరో 8 బ్లాక్చైన్ల కోసం ఇన్ బ్రౌజర్ క్రిప్టో వాలెట్ మద్దతును జోడించాలని యోచిస్తుంది. సొలానా, పాలిగాన్, స్టార్కెక్స్, రొనైన్, సిలో, నెర్వోస్, డిఏఓ, ఐఎక్స్ఓ మరియు బిట్కాయిన్ ఇథీరియంలో చేరతాయని నార్వేజియన్ కంపెనీ తెలిపింది. ఒపెరా యొక్క డెస్క్టాప్ క్రిప్టో బ్రౌజర్ ఇప్పుడు పాలిగాన్ని యాక్సెస్ చేయగలదని మరియు మిగిలిన వాటికి త్వరలో ప్లగ్ అవుతుందని క్రిప్టో ఎకోసిస్టమ్ లీడ్ సూసీ బాబ్ కాయిన్ డెస్క్కి చెప్పడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద వైర్లెస్ టెలికాం కంపెనీ అయినటువంటి స్థానిక మీడియా నివేదిక ప్రకారం దాని రాబోయే 5G నెట్వర్క్ను ఉపయోగించుకోవడం కోసం మెటావర్స్లో క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. వర్చువల్ రియాలిటీ VR, అగ్రిగేటర్ రియాలిటీ AR మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీలను అన్వేషించడం వలన మెటావర్స్పై ఎయిర్టెల్ ఆసక్తి దాని యూజర్ బేస్ పెరగడానికి సహాయపడుతుందని ముఖ్యంగా యువతలో తెలుస్తుంది.